హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇది శారీ అండి. ఇది శారీతో నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసిందండి. ఇది పళ్ళు నేను చూపించబోయేది. ఈ శారీ అంతా ఇదిగో ఇలా ఉంది చూడండి. ఇది పళ్ళు, ఇదిగోండి ఇది పళ్ళు. ఈ పళ్ళంతా కూడా చెస్ట్ భాగానికి వేసుకోవాలి, అంటే వెనకకు ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది శారీ అంతా ఉంది కదా, ఇప్పుడు ఇది పింక్ కలర్ది తీసేసి ఇప్పుడు శారీలో నుంచి ఇదంతా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు శారీ అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఇది నేను బ్లూ కలర్ది తీసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్, అంటే లోపలికి కటింగ్ సైడ్ ఉంటుంది కదా అది కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు లాంగ్ ఫ్రాక్ ఇది అవసరం లేదు కదా, ప్రింట్ రాలే కదా, అందుకోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఇక బార్డర్ కూడా రాలేదు చూడండి, కటింగ్ సైడ్ లోపలిది. ఇది శారీ నేను చూపించబోయేది. అయితే ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు బార్డర్ పెద్ద సైజు బార్డర్ ఏమో కింది వైపు వేసుకోవాలి. ఇక పైన కూడా బార్డర్ ఉంటుంది కదా, చిన్న బార్డర్ ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇది పళ్ళు. ఈ పళ్ళును ఇప్పుడు చెస్ట్ భాగాని కోసం అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను. ఇదంతా కూడా కట్టింగ్ చూపిస్తున్నానండి మీకు, స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే లాంగ్ అవుతుందండి, చాలా లాంగ్ అవుతుంది. మీకు కటింగ్ స్టిచ్చింగ్ అంటే ఒకటేసారి అర్థం కాదు కొత్త వాళ్ళకి, అందుకోసమని ఇలా విడివిడిగా చూపిస్తున్నాను. ఇదిగో చూడండి పైన బార్డర్ ఇంత వచ్చింది చూడండి. ఈ పైన బార్డర్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చిన్న బార్డర్ పైకి వచ్చింది కదా, ఈ బార్డర్ మొత్తం శారీ మొత్తం కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్తో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదంతా లైనింగ్ తడిపి ఆరేశాను. కాస్త ఇది ముడతగా ఉందని చెప్పేసి నీళ్లు చిలకరించాను. ఇదిగోండి పొడవు వచ్చేసి ఇక్కడ నేను 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, అంటే 14 ఇంచెస్ రావాలి మనకు. 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను చూడండి పొడవు, అంటే 1 ఇంచ్ మనకు స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇది బోట్ నెక్తో కట్ చేస్తున్నానండి. ఇదిగోండి బోట్ నెక్ కోసం అని చెప్పేసి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఏంటి షోల్డర్ 12 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకున్నాను, అంటే పొడవు హ్యాండ్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇదంతా కూడా డ్రా వేసుకుందాం. ఇక ఇదిగోండి ఇక్కడ నుంచి స్క్వేర్ వేసుకొని ఈ రౌండ్గా మనం ఇలా చంక భాగం అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇది స్ట్రేట్గా లాగేసుకొని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి 2.5 పెడుతున్నాను నేను. ఇక్కడ 2.5 ఇంచులు పెడుతున్నాను చూడండి ఇది. ఆ తర్వాత నెక్ డీప్ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి ఇది 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి లెట్. ఇదిగోండి ఇలా ఇది బోట్ నెక్ కోసం అని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ ఈ చంక భాగం కూడా కట్ చేసుకుందాం. ఈ డ్రా ప్రకారం ఈ చంక భాగం కూడా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు నేను కట్ చేసింది ఫ్రంట్ పార్ట్. ఇక బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం. ఇక ఇది ఓపెన్ మన వైపు పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉక్స్ వస్తాయి కాబట్టి ఇది ఓపెన్ మన వైపు పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ప్రింట్స్ కట్తో కట్ చేస్తానండి ఇది. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో ఆ విధంగానే ఇది సేమ్ దీంతో ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఇక మిగతా ఇదంతా కూడా ఇప్పుడు దీని మాదిరిగానే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇలా కట్ చేసుకుంటున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఈ చంక భాగం కూడా సేమ్ దీని మాదిరిగానే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా కూడా దీని మాదిరిగా కట్ చేసేసుకొని ఇక కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ప్రకారమే ఒక చిన్నగా ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్ పెట్టేసుకుంటే మనకు ఇది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుకోవాలి. ఇదంతా కూడా సాఫ్గా ఉండేటట్టుగా మనం ఇలా క్లియర్గా
ఇలా చూసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఏమాత్రం ఏ గుడి దిగుడు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను హోల్ పెడుతున్నాను అండి, చిన్న హోల్ పెడుతున్నాను. ఇది బ్యాక్ సైడ్ కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్ దానికి చిన్నగా వెనకాల హోల్ పెట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి 5 ఇంచెస్ తీసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ మధ్యలో ఇలా హోల్ అనేది పెట్టేసుకుంటున్నాను. అంటే చిన్నగా పెట్టమన్నారు, ఎక్కువ పెద్దగా వద్దని చెప్పిండ్రు, అందుకోసం అని చెప్పేసి ఇలా చిన్నగానే పెడుతున్నాను. హోల్ అనేది ఇలా చిన్నగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా ఈ జాయింటింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా విడదీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి దేని దానికే వచ్చేసింది. ఇలా ఇలా చిన్నగా హోల్ పెట్టమన్నారు, అందుకోసం అని చెప్పి నేను చిన్నగా పెట్టానండి. ఇంకా పెద్ద కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్ట ప్రకారం. ఇక ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చివరిలో ఏమాత్రం ఏగుడు దిగుడు లేకుండా ఇలా సాఫ్గా కట్ చేసుకొని హ్యాండ్స్ మెజర్మెంట్ అన్నది వేసుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలి మెజర్మెంట్. అంటే 9.5 ఇంచెస్ రావాలి ఇప్పుడు మనకి ఇక్కడ పొడవు అనేది 9.5 రావాలి. 9.5 అంటే 10.5 పెడుతున్నా, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. మెజర్మెంట్తో తీసుకున్నానండి, ఇదిగోండి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రైట్గా ఇదంతా కట్ చేసేసుకొని ఇది హ్యాండ్స్ అనేది కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకోవాలి. ఇది మనం ఎలాంటి లాంగ్ ఫ్రాక్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. మా వీడియో చూడండి తప్పనిసరిగా, మీరు ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది వీడియో అనేది. ఎందుకంటే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది మీరు స్టిచ్చింగ్ చూసారని అనుకోండి, మీరు కూడా ఏం చెక్క శారీస్తో ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీస్తోను కానీ న్యూ శారీస్తోను కానీ దేంతోనైనా పట్టు శారీస్తోను కానీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో పాత చీరలు ఉంటాయి చూడండి పట్టువి, అవి అలాంటి వాటికి కూడా పిల్లలకి ఇలా లాంగ్ ఫ్రాక్లు కుట్టామనుకోండి ఏం చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది సరిపోతలేదు కదా, ఇది మొత్తం ఇలా పెట్టేసుకుందాం, బార్డర్ కూడా వచ్చేస్తుంది. అలా అయితేనే మనకు చెస్ట్కి అనేది సరిపోతుందండి, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే 2 వచ్చేసాయి. ఇక దీని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఇప్పుడు నేను చూపించబోయేది ఫ్రంట్. ఈ ఫ్రంట్కు నేను ప్రింట్ స్కర్ట్ పెట్టాలనుకుంటున్నాను అండి. ఇది ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఇది పైది పక్కన పెట్టేసి ఈ ప్రిన్సెస్ కట్ కోసమని ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి మన వైపు ఇలా ఉండాలి, ముందు వైపు ఓపెన్ ఉండాలి. ఇలా ముందు వైపు ఓపెన్ ఉన్న తర్వాత ఇప్పుడు దీనికి మార్కింగ్ అనేది వేసేద్దాం. ఈ ప్రింట్స్ కట్కి అనేది మార్కింగ్ ఎలా వేయాలో చూడండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు బ్లౌజులకైనా కూడా ఇలాగే వేసుకోవాలి. ముందు లోచంక చిన్నగా సన్నగా తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను టేప్తో. ఇలా 3 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుండి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 5 ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకు సెంటర్ అనేది ఉండదు, చంక భాగం అనేది. ఇదిగోండి ఇలా సెంటర్ ఇది. ఇప్పుడు దీని నుండి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో మరి ప్రిన్సెస్ కట్కు మనకు ఎలా రావాలి అని అంటే ఇదిగో చూడండి ఇక్కడ 1 ఇంచ్తోని నేను 1 ఇంచ్ గ్యాప్తోని కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగుంటుందండి, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ మధ్యలో నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకుందాం. ఈ చంక భాగం మధ్యలో నుంచి వేసుకోవాలి. ఇది ఫస్ట్ లోచంక తీసేస్తున్నాను, ఇది ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా చిన్నగా పెట్టామని అనుకోండి భలే ఫిట్టింగ్ బాగా కుదురుతుందండి, ఎంత చక్కగా వస్తుందో. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదిగో ఇలా కట్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసులన్నీ పోయి ఇదిగో ఇలా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇది దాట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, అలాంటప్పుడు చెస్ట్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అయ్యి చాలా బాగుంటుందండి, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఈ పైది సేమ్ దీని మాదిరిగానే ఈ లైనింగ్ ఎలా ఉందో
అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనకు చక్కగా నీట్గా వస్తుందండి, స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది, మనకి ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఈ ప్రిన్సెస్ కట్ అనేది లాంగ్ ఫ్రాక్ ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో హ్యాండ్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఈ బార్డర్ అనేది చిన్న బార్డర్ వచ్చింది దీనికి, పర్లేదు అయినా మనకి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టకుండా, ఇదిగోండి ఇది బార్డర్ వచ్చేసింది కదా, బార్డర్ కంటే కొంచెం ఇదిగోండి ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి బార్డర్కు. అంటే నేను ఇది బ్లూ కలర్ దాంతో, శారీ మొత్తం బ్లూ కలర్ వచ్చేసింది కదా, ఈ బ్లూ కలర్ దాంతో కుచ్చులు పెట్టాలనుకుంటున్నాను కింద హ్యాండ్స్కు, అందుకోసం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మీకు. ఈ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూపిస్తానండి, మీరు చూడండి ఏం చక్క. మీ ఇంట్లో ఉన్న శారీస్తో కానీ, కొత్త శారీస్తో కానీ, పట్టు శారీస్తో కానీ, దేంతోనైనా మనం ఇలా లాంగ్ ఫ్రాక్లు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏం చక్క పిల్లలకు, పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఎవరికైనా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకొకటి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ సరిపోలేదు, ఈ క్లాత్ సరిపోకుండా మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. చూడండి ఇది మనకు క్లాత్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ఏ విధంగా వస్తుంది, ఇదంతా కూడా క్లియర్గా చెప్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. ఇవాళ నేను కటింగ్ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదంతా చూసి మీరు కూడా కటింగ్ అనేది నేర్చుకోండి అండి, తప్పనిసరిగా వస్తుంది. ఒకవేళ మీకు అలా డౌట్ ఉందనుకోండి, పాత శారీస్ మీద కూడా మీరు ప్రయోగం చేసుకోవచ్చు. పాత వాటి మీద కూడా ప్రయోగం చేసుకొని మీరు కొత్త వాటి మీద నేర్చుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మీకు అలా డౌట్ ఉంటే అలా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా వస్తుందండి, కటింగ్ స్టిచ్చింగ్ రెండు వస్తాయి. మీరు చూడండి ఇలా ప్రయత్నం చేసి చూడండి, చేస్తే మీకు తప్పనిసరిగా వస్తుంది, ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఎవరికెంత మెజర్మెంట్ని బట్టి మనం ఆ మెజర్మెంట్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ప్రకారము ఇదిగో ఇక్కడ మనకు కావాల్సింది ఇంత, మనకు మెజర్మెంట్ కావాల్సింది ఇంత. ఇప్పుడు ఆ తర్వాత క్లాత్ మరి ఇక్కడ కావాలి కదా, ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. అంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్, లోపలికి వెళ్ళిపోతుంది, మనకేం బయట కనిపించదు. కాకపోతే మనకు స్టిచ్చింగ్లో క్లాత్ కావాలి కాబట్టే ఇది మనం ఇది క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా జాయింట్ చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.